హే గాయ్స్, ఈరోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద మోనోలిథిక్ స్టాచ్యూ అంటే ఒకే రాయితో చేసిన ఏకాశిల విగ్రహం గురించిన రహస్యాన్ని చూడబోతున్నాం. గుమటేశ్వర అని పిలువబడే ఈ పురాతన విగ్రహాన్ని 1000 సంవత్సరాలకు ముందు కట్టారు. ఇంకా దీన్ని ఒక గట్టి సాలిడ్ రాక్తో కట్టారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేనే లేదని చెప్తున్న హిస్టోరియన్స్ ఆ కాలంలో ఎలా ఇలాంటి దాన్ని క్రియేట్ చేశారు? కేవలం పాత కాలపు టూల్స్లను ఇంకా టెక్నిక్స్తో ఇంత పెద్ద విగ్రహాన్ని ఎత్తుకొని కొండపైకి తీసుకొని రావడం సాధ్యమేనా? ఈ విగ్రహం సుమారు 50 అడుగులతో చాలా ఎత్తుగా ఉంది. దీని బేస్ దాదాపు 40 అడుగులు వెడల్పు అండ్ ఇది 1000 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఇంకా ఇది 2 మిలియన్ పౌండ్స్ గల సాలిడ్ అయిన రాయి. సో నా ప్రశ్న ఏంటంటే, భూమి నేల నుండి 400 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ కొండపైకి ఎలా తీసుకొని వచ్చారు? నా ప్రశ్నకు ఎక్స్పర్ట్స్ సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే కొండపైనే ఈ రాయి ఉండేదని కొందరు చెప్తున్నారు. ఈ రాయి కొండపైనే ఉండేదంటే ఇంకా మంచిది, ఎందుకంటే శిల్పుడు కేవలం విగ్రహాన్ని మాత్రం చెక్కాల్సింది ఉంటుంది. ఎటువంటి రవాణా చేయడానికి అంటే ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్కి అవసరమే లేదు. ఈ విగ్రహాన్ని చెక్కడానికి ముందు ఈ రాయి ఇక్కడే ఉనిందా? కాదు, ఎక్స్పర్ట్స్లు కన్ఫామ్గా చెప్తున్నారు ఈ విగ్రహాన్ని వైట్ గ్రానైట్ రాయితో చేశారని. దీన్ని కొండపైన ఉన్న అన్ని రాళ్లతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొండపై అయినా లేదా చుట్టుపక్కల ప్రాంతంలోనైనా ఎక్కడ కూడా వైట్ గ్రానైట్ రాయి లేదు. ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఇంకా గుడిలో ఉన్న రాళ్ళు అన్నిటిని కంపేర్ చేస్తే కలర్ కాంట్రాస్ట్ డిఫర్ అవ్వడం మనకు బాగా తెలుస్తుంది. సో ఇక్కడ ఒకే ఒక పాసిబిలిటీ ఏంటంటే, ఈ విగ్రహాన్ని లేదా ఈ మొత్తం స్లాబ్ని కింద నుండి కొండపైకి తీసుకుని వచ్చుంటారు. ఓకే, వాళ్ళు స్లాబ్లోనే తీసుకుని రాలేదు, ఈ విగ్రహాన్ని తీసుకుని వచ్చారనుకుందాం. ఎందుకంటే ఫినిష్ చేయని రాయి ఈ విగ్రహం కంటే 2 రెట్లు పెద్దది. కొంతమంది హిస్టోరియన్లు విగ్రహాన్ని పైకి తీసుకుని రావడానికి ఏనుగులను ఉపయోగించాలని వాదిస్తున్నారు. ఇప్పుడు ఒక ఏనుగు మ్యాక్సిమం 660 పౌండ్ల బరువును ఎత్తగలదు. ఈ విగ్రహాన్ని పైకి తీసుకుని రావడానికి మొత్తం 3000 ఏనుగులు అవసరమవుతాయి. అయితే మనం వరుసగా 3000 ఏనుగులను ఉంచి 50 అడుగుల పొడవైన ఒక వస్తువుని కట్టి ఎలా తీసుకుని రాగలం? ఇది సాధ్యమే కాదు. అయితే విగ్రహాన్ని పైకి ఎలా తెచ్చారు? అయితే ఈ విగ్రహం దగ్గరికి వెళ్ళి గమనించి చూస్తే మనకు దాని గురించి ఏమైనా క్లూ దొరకవచ్చు. ఈ విగ్రహం దీనికే కాదు ఇంకొక విషయానికి చాలా ఫేమస్ అయింది. అదేంటంటే దీంట్లో హ్యూమన్ ఎర్రర్స్ లేదు, అంటే మనుషులు సహజంగా చేసే తప్పులు ఏమీ లేదు. 50 అడుగులు ఎత్తులో ఉన్న ఈ విగ్రహానికి కరెక్ట్గా మధ్యలో ఒక లైన్ వేస్తే పర్ఫెక్ట్గా సిమెట్రికల్గా, అంటే 2 పక్కల ఈక్వల్గా ఉంటుంది. మిషన్ సహాయం లేకుండా ఇలాంటి ఒక సిమెట్రిక్గా చేయడం సాధ్యమేనా? నిజమే, మన ఇండియా శిల్పాల దేశమే. ఇంకా ప్రపంచంలోని ఇతర దేశాల కంటే మన ఇండియాలో 1000ల కొద్ది అద్భుతమైన శిల్పాలను చూడవచ్చు. కానీ ఈ విగ్రహం చాలా డిఫరెంట్గా ఉంది. ఇది చాలా పెద్దగా ఉండడం వల్ల దీంట్లో ఉన్న చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా చాలా క్లియర్గా చూపించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇతని ముక్కు అండ్ పెదవుల మధ్యలో ఒక గ్రూ ఉంది, అంటే మనుషులందరికీ ఉన్నట్టుగానే విగ్రహానికి కూడా ఉండడాన్ని మీరు చూడవచ్చు. అయినా అన్ని శిల్పాలలో ఈ విధంగా కనిపించదు. చెప్పాలంటే అమెరికాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో కూడా ఈ విధంగా కనిపించదు. కానీ 1000 సంవత్సరాలకు ముందు చేసిన ఈ విగ్రహంలో చెక్కి ఉంది. ఈ విషయాలన్నీ మన కళ్ళతో చూస్తే కనిపించదు, కెమెరాతో జూమ్ చేసి చూస్తే మాత్రమే మనకు కనిపిస్తుంది. దీంట్లో నిజంగానే ఎక్స్ట్రాఆర్డినరీ అయిన ఒక విషయం ఉంది. ఈయన ముఖంలో ఘాట్లు ఇంకా కొన్ని స్క్రాచెస్ గీతలు చెక్కారు. ఇక్కడ పగులు పడిందని అనుకుంటున్నారు కదా, ఇది పగులు పడింది కాదని 1 నిమిషంలో చూపిస్తాను. ఫస్ట్, ఈ స్క్రాచెస్లను ఎందుకు వేశారు? ఎందుకంటే ఈ విగ్రహం బాహుబలి రాజుది. అఫ్కోర్స్ మీకందరికీ తెలిసే ఉంటుంది, ఈయన తన సొంత అన్నతోనే జగడం వేసిన రాజు. పురాతన గ్రంథాలలో ఏం చెప్తున్నారంటే, అన్న తమ్ముల జగడంలో ఈ గాయాలు పడ్డాయని, దాని తర్వాత ఈ విధంగా ఈయన నిలబడి ధ్యానం చేయడం స్టార్ట్ చేశారని చెప్తున్నారు. దీని కొంచెం ఆలోచించి చూస్తే ఆ కాలంలో బైనాకులర్ అయినా టెలిస్కోప్ అయినా లేదు. అయితే ఆ కాలంలో ఉన్న మనుషులు దీన్ని ఎలా చూడగలిగారు? ఇంకా మన పాతకాలపు శిల్పులు ఎందుకు ఈ చిన్న డీటెయిల్స్ కూడా వదలకుండా చెక్కారు? కళ్ళ మూలలో ఉన్న ఈ చిన్న కొడికలను చూడండి, ఈ విధంగా చెక్కినట్టు మీరు ఎక్కడా చూడలేరు. ఈ మైన్యూట్ డీటెయిల్స్ అంతా చాలా పర్ఫెక్ట్గా చాలా క్లియర్గా చెక్కారు. అండ్ మీరు ఈ ప్లేస్కి వస్తే ఇక్కడ ఉన్న ఈ ఆకులను అండ్ వెయిన్స్లను జూమ్ చేసి చూడండి, సేమ్ నిజమైన ఆకులాగా ఉంటుంది. ఇలాంటి చిన్న వివరాలను కూడా పర్ఫెక్ట్ అయిన సిమెట్రీతో మనుషుల వల్ల కేవలం చేతులతోనే చేయడం సాధ్యమా? లేకపోతే పాతకాలపు శిల్పులు ఇప్పుడు మనం యూజ్ చేసే విధంగా మిషన్స్ పెట్టి చేసుంటారా? ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అయిన క్లూ ఈ పెద్ద విగ్రహంలో లేదు,
కానీ దాని కాల కింద ఉన్న ఈ రెండు శిల్పాలలో ఉంది. ఈ రెండు శిల్పాల చేతిలో ఒక విచిత్రమైనది ఉంది. అది చూడడానికి ఈ కాలంలో ఉండే డ్రిల్లింగ్ టూల్ లేదా పాలిషింగ్ చేసే టూల్స్ లాగా ఉంది. మీకు గుర్తుందా, ఇదేలాంటి టూల్స్లను మనం హోయసలేశ్వర గుడిలో కూడా చూశాము. ఇవన్నీ మిషనింగ్ టెక్నాలజీకి సాలిడ్ అయిన ఎవిడెన్స్. ఆర్కియాలజిస్టులు ఎక్స్ప్లెయిన్ చేయలేని మర్మమైన శిల్పాల పక్కన విచిత్రమైన కావింగ్స్ ఎందుకున్నాయి? పాతకాలపు శిల్పులు మనం నిజాన్ని తెలుసుకోవాలని ఈ ఆధారాలను మన కోసం వదిలిపెట్టారా? ఇక్కడ ఈ పెద్ద విగ్రహానికి ఎదురుగా ఇంకొక శిల్పం ఉంది. అతను ఒక్క టూల్ కాదు, రెండు టూల్స్ పట్టుకుని ఉన్నారు. ఆయన కుడి చేతిలో ఉన్న పరికరం యొక్క తల మాత్రమే కాకుండా ఫుల్గా తెలుస్తుంది. ఇది ఈ కాలపు మోడర్న్ మిషన్ లాగా ఉంది. ఈ కాలంలో రాయిని చెక్కే టూల్స్ని చూడండి. ఇప్పుడున్న శిల్పులు యూజ్ చేసే టూల్స్లను ఒక పొడవైన హ్యాండిల్ అండ్ దాని చివర ఒక టూల్ బిట్ ఉంటుంది. దీన్ని అండ్ ఈ 1000 సంవత్సరాల పాత శిల్పంలో మనం చూస్తున్నది ఒకే విధంగా ఉంది చూడండి. ఇది కోఇన్సిడెన్స్గా జరిగిందా, లేకపోతే పాతకాలపు శిల్పులు మిషన్స్తోనే ఈ విగ్రహాన్ని చేశారా? అందుకే ఇది అసాధారణమైన వివరాలతో పర్ఫెక్ట్ సిమెట్రిక్గా ఉందా? అయితే ఈ విగ్రహం గురించి అంతకన్నా మర్మమైన విషయం ఇంకొకటి ఉంది. ఏ రాయికైనా ఖచ్చితంగా పగులు ఏర్పడతాయి, దాన్ని మనం ఆపలేము. కానీ ఈ విగ్రహం పైన పగులు ఉన్నట్టు మనకు అస్సలు కనిపించదు. ఇది చూడడానికి నిన్ననే కట్టినట్టుంది. ఇది నిజంగా గందరగోళంగా ఉంది. ఎందుకంటే ఈ విగ్రహ ముఖం గత 1000 సంవత్సరాలుగా వీస్తున్న గాలికి ఫుల్గా ఓపెన్ ప్లేస్లో ఉంది. మీరు ఈయన ముఖాన్ని చాలా మైల దూరం నుండి కూడా చూడవచ్చు, ఎందుకంటే ఈ విగ్రహం గుడి కంటే ఎత్తుగా ఉంది. కానీ ఈ విగ్రహం దూరంగా ఉన్నా కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ గుడి గోడలను చూడండి, ఫుల్గా మట్టి పట్టిపోయింది. ఇది ఎలా సాధ్యం? మనందరికీ బాగానే తెలుసు, ఇండియన్స్ చాలామందికి మత నమ్మకాలు ఎక్కువని. ఇంకా 12 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు చెరుకు రసం, కుంకుమ నీళ్లు, పసుపు నీళ్లు, పాళ్ళు, ఇంకా ఏవేవో ఐటమ్స్ అన్నిటిని పోస్తారు. కొన్ని సంవత్సరాలకు ముందు సైంటిస్టులు ఈ సంప్రదాయాన్ని రీసెర్చ్ చేసి చూసినప్పుడు ఈ విధంగా చేయడం వల్ల ఈ రాయి గట్టిపడి పగులు పట్టకుండా ఉందని తెలిసింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, 1000 సంవత్సరాలకు ముందు ప్రజలు ఈ యాంటీ కొరసివ్ టెక్నిక్ అంటే రాయిని తుప్పు పట్టనీయకుండా చేయడం ఎలా కనిపెట్టారు? ఈ స్టోన్ ట్రీట్మెంట్ గురించి అడ్వాన్స్ జ్ఞానం ఈరోజు కేవలం మతపరమైన ఆచారంగా ఎలా మారింది? నిజంగా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, భక్తులు సాధారణంగా ఈ విగ్రహం తలపై నుండి వాళ్ళు అన్ని అర్పణలను పోస్తారు. అందుకే విగ్రహం పైభాగంలో పగులు లేవు, కానీ విగ్రహం అడుగు భాగంలో పగులు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అర్పించే అర్పణలను ఈయన కాలకు అంతగా పడలేదు. ఈ మూఢనమ్మకపు భక్తులు చేసే ఈ సంప్రదాయాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే మన పాత కాలపు గుడులను, శిల్పాలను మనము పగులు పట్టకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ 1000 టన్నుల విగ్రహాన్ని కొండపైకి ఎలా తెచ్చారనే రహస్యానికి వెళ్దాం. ఈ కొండపైన ర్యాంప్స్ లేవు అండ్ మనం పైకి పోవాలంటే ఈ మెట్లు ఎక్కితే గానీ కొండపైకి చేరలేము. కొండ చాలా ఎత్తుగా ఉండడం వల్ల కొంతమంది ఈ మెట్లు ఎక్కేటప్పుడు టైర్డ్ అవుతున్నారు. ఈ రోజుల్లో పైకి ఎక్కి దిగడానికి చాలా కష్టంగా ఉంటుంది, కాబట్టి వాళ్లను తీసుకువెళ్ళడానికి పల్లకీలు ఉన్నాయి. మనం ఎక్కడానికే ఇంత కష్టంగా ఉందంటే 1000 టన్నుల రాయిని తీసుకొని 400 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కొండపైకి ఎలా తీసుకెళ్ళుంటారు? ఇంత పెద్ద విగ్రహాన్ని జరపాలంటే ఒకే దారి, అడ్వాన్స్ టెక్నాలజీ మాత్రమే. ఒకవేళ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ రహస్యాన్ని ఈ గుడిలోనే ఉన్న ఈ మర్మమైన శిల్పాన్ని స్టడీ చేస్తే తెలుస్తుంది. ఈ శిల్పం ఒక బాల్ లాంటి పరికరాన్ని చేతిలో పట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దానికి మధ్యలో బ్యాండ్ ఉన్నట్టుగా ఉంది. కానీ మీరు దీన్ని కొంచెం గమనించి చూస్తే ఈ బాల్ పై చేయికి, కింది చేయికి టచ్ అవ్వకుండా ఉంది, అంటే గాలిలో ఉంది. మ్యాగ్నెటిక్ లావిటేషన్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ గురించి ఇప్పుడే మనం కొంచెం కొంచెంగా తెలుసుకుంటున్నాము. అయితే 1000 సంవత్సరాలకు ముందు ఇలాంటి ఒక శిల్పాన్ని ఎలా చెక్కారు? మరి ముఖ్యంగా ఈ విగ్రహాన్ని కొండపైకి ఎత్తేందుకు మ్యాగ్నెటిక్ లావిటేషన్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి పైకి తెచ్చుంటారా? సో మీరేమనుకుంటున్నారు, ఈ విగ్రహాన్ని చెక్కడానికి మిషన్స్ ఉపయోగించారా, లేకపోతే ఇంత పర్ఫెక్షన్తో ఎలా చెక్కగలిగారు? దీన్ని జరపడానికి మ్యాగ్నెటిక్ లావిటేషన్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసుంటారా, లేకపోతే ఇంత పెద్ద విగ్రహాన్ని కొండపైకి ఎలా తెచ్చారు? ప్లీజ్ మీ థాట్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీ ప్రవీణ్ మోహన్. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోకి థమ్స్అప్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. త్వరలో మళ్ళీ కలుస్తాను. బాయ్.